कृष्ण जगदीश्वर सत्वरजस्तमो गुणाल तो ये जगत ओक सृष्टि स्थिति लयालनु चेस्तू उंटाव प्रभु अनी ई ओक ई सर्प राजु उन्नाडु कदा इप्पुडु स्वामी काली मर्दन चेस्तुन्नाडु कदा पैन काळिनी आ वाडी ओक भार्यलंदरू कूडा आत्मज्ञानम अनेटुवंटि विचारं वीळ्ळकि कलिगिंदि चूडंडि केवलमु परमात्मुडि ओक स्पर्शतो परमात्मुडि ओक चूपुतो दग्गर उन्नाडु कदा ఆ పాము మీద స్పర్శ అయింది కదా పాదాలు స్పర్శ ఆ పామును వీళ్ళు ముట్టుకున్నారు తన భర్తను వాళ్ళు ముట్టుకున్నారు వాళ్ళకి సగం భాగం ఉంటుంది కదా వాళ్ళు ఏదో జన్మలో చేసుకున్న మహాభాగ్యంతో కలిగిన తపస్విలు వీళ్ళంతా కూడా సాధారణమైనటువంటి పాము యొక్క భార్యలు కాదు ఏదో ఇంకొక పాములు అనుకున్న మట్ల కాదు అది వీళ్ళు శాపగ్రస్తులై పుట్టినటువంటి వాళ్ళు వీడు కూడా మహాపాపిష్టి ఇప్పుడు చేసాడు పాపము కానీ ఏదో జన్మలో తపస్సు చేశాడు కాబట్టి పరమాత్ముడి పాదాలు దొరికాయి అటువంటి సందర్భంలో వీళ్ళందరూ పొగుడుతున్నారు ఆత్మజ్ఞానంతో పొగుడుతూ పాడుతున్నారు సృష్టి స్థితి లయాలను చేస్తూ ఉంటావు కదా ప్రభు నువ్వే కదా కరుణామయ రక్షించు క్షమించు వాడు చేసినటువంటి పాపాలు క్షమించు నీలో బీజ రూపంగా ఉన్నటువంటి ఆయా ప్రాణుల యొక్క స్వభావాలను నువ్వు నీ చూపులతోనే వికసించేటట్లు చేసే క్రీడిస్తావు కదా ఎక్కడెక్కడెక్కడ ఏ ప్రాణుల యొక్క స్వభావాలు ఉందో నీవు నీ చూపులతో వికసించే ఎవరెవరికి ఏ భావాలు ఉన్నాయో ఆ భావాలు ఆ విత్తనాలు వికసించేటట్లు చేస్తున్నావు కదా ప్రభు నువ్వే వేసినటువంటి విత్తనం దాన్ని వికసించేటట్లు చేస్తున్నావు దాన్ని ఆనందంగా దాన్ని ప్రకాశింపజేస్తున్నావు కదా స్వామి నువ్వే కదా చీకటిని పారదోరుతున్నావు కదా నువ్వే కదా చీకటిని సృష్టించిన వాడు నువ్వే ఆ చీకటిని పారదోరేవాడు నువ్వే నాదే నేనే అహంకారాన్ని పడ్డాడు వీడు నిన్ను మర్చిపోయాడప్పుడు ఆ సర్వస్వము నీదే అని చెప్పుకోకుండా నాదే అని చెప్తున్నాడు పొరపాటును కూడా అప్పుడప్పుడు చెప్పకూడదు పరమాత్ముడిదే అంటూ ఉండాలి ప్రతి సందర్భంలో అందుకని మనస్సులో ఎప్పటికీ కూడా నువ్వే అనేటువంటి భావన నేను లేదు ఇక్కడ నువ్వే అనేటువంటి భావన వచ్చినప్పుడు మాత్రమే జీవన్ ముక్తి కలుగుతుంది అట్లా ఈ పాపిష్టి చేసినటువంటి పాపాలు అనంతమైనటువంటిది కానీ అప్పుడు చేసినటువంటి ఒక పుణ్యంతో నీ పాదస్పర్శ దొరికింది ఇట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు సమస్త ప్రపంచంలో ఉండేటువంటిది ఈ మానసికమైనటువంటి ఏది బీజముందో దాన్ని వికసిస్తున్నావు స్వామి వాళ్ళలో చైతన్య శక్తిని కలిగిస్తున్నావు దాన్ని వికసించి అది పూర్తిగా పూర్ణ రూపంతో కనపడేటట్టుగా చేస్తున్నావు అది నువ్వే కదా దాంట్లో నువ్వు క్రీడిస్తున్నావు కదా ప్రభు నువ్వే వికసింపజేసి ఆ పుష్పముతో నువ్వే క్రీడిస్తున్నావు దాన్ని నువ్వు పట్టుకున్నావు దాన్ని నువ్వు నలిపావు దాన్ని నువ్వు అలంకారం చేసుకున్నావు నీదే కదా నీ సృష్టి కదా దాంట్లో పెట్టినటువంటి ఆ బీజంలో పెట్టినటువంటి వాడివి ఆ బీజము నువ్వే వికసించేటట్లు చేసిన వాడు నువ్వే ఆ విచ్చుకున్నటువంటి పుష్పము నువ్వే అలంకారం కూడా చేసుకున్నావు ముల్లోకాలలో స్వత్వగుణ ప్రధానులు శాంతులైన దేవతలు రజోగుణ ప్రధానులు అశాంతులైనటువంటి మనుష్యాదులు తమోగుణ ప్రధానులు మూడములు అయినటువంటి ఇవన్నీ సర్పము మొదలుగా గల ఈ మూడు రకాల జన్మలు కూడా వీళ్ళకి మనకు ఉన్నాయి కదా తమోగుణంతో కలిగినటువంటి ఎన్నో రకరకాల జన్మలు కదా ఇన్ని రకాల జన్మలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ జగత్తుకు అధిష్టానమైనటువంటి నీ రూపాలై ఇవన్నీ కూడా ఉన్నాయి కదా స్థావర జంగమాదులు అన్నీ కూడా అన్నీ చూసినప్పటికీ స్థిరం కానీ అస్థిరం కానీ నడిచేటువంటివి కానీ నడవనటువంటి కానీ అన్నీ కూడా ఇవన్నీ చలనం ఉండేటువంటివి కానీ చలనం లేనటువంటివి కానీ గోళాలు కానీ సర్వభూతాలు కానీ ఆ భూతాల్లో కలిగినటువంటి వేరు వేరే భూతాలు అన్నీ కూడా ఈ సమస్తం భూగోళంలో ఉండే క్రిమి కీటకాదులు మొదలుకొని ఈ జగత్తులో ఉండేటువంటి మనిషి నేను ఏదో ప్రజ్ఞావంతుణ్ణి అనేటువంటిది అవన్నీ కూడా నువ్వేగా ఉన్నావు ఇవన్నీ జగత్తుకు అధిష్టానమైన నీ రూపాలే ఇవన్నీ నీ రూపాలే ఉన్నది స్వామి ఇది నిజం ఇప్పుడు నువ్వు సత్పురుషుల ధర్మాన్ని రక్షించాలనే కోరికతో నడుచుకుంటున్నావు కదా స్వామి ఇదని ఆచరించే వాళ్ళు సత్పురుషులకు ఎవరెవరో ఉన్నారో వాళ్ళను నువ్వు రక్షిస్తామనేటువంటి ఒక సంకల్పాన్ని నువ్వు అనుకున్నావు కదా ప్రభు ఈ అవతారంలో సత్పురుషుల ధర్మాన్ని రక్షిస్తున్నావు అటువంటి ధర్మాన్ని రక్షించడానికి సిద్ధపడుతున్నటువంటి నీకు శాంత జనులే ఈ శాంతమైనటువంటి జనులే
అంటే సత్పురుషులను రక్షించటానికై సిద్ధపడుతున్నటువంటి నీకు శాంతజనులే ప్రీతిని కలిగిస్తారు కదా. నీకు ప్రియం కలిగించే వాళ్ళు ఎవరు? ధర్మాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు. వాళ్ళను రక్షించటానికి నువ్వు పూనుకున్నప్పుడు నీకు ప్రీతి కలుగుతున్నది. ఇక్కడ ఏదో ఒకటి సృష్టి చేసుకున్నావు కదా, దీంట్లో నీకు ప్రీతి కలుగుతున్నది. నేనంత శుద్ధం చెయ్యటమే కదా నీ పని, దాంట్లో అధర్మాన్ని తీసిపెట్టటమే కదా, ధర్మాన్ని నువ్వు రక్షించటమే కదా నీకు. శాంతమైన మనస్సు గల ఓ ప్రభువు, ప్రభువు తన సేవకుడి తప్పును ఒక్కసారి మాత్రమే క్షమించాలి. ఈ కాలీయుడు తమోగుణ స్వభావం కలవాడు. మామూలుగా యజమాని క్షమించటంలో సేవకుడు ఏదైనా తప్పు చేస్తే ఒక్కసారి క్షమించవచ్చు, క్షమించాను పో పర్వాలేదు ఇంక మీదట ఈ తప్పు ఎప్పటికీ కూడా కలలో కూడా నువ్వు చేయొద్దు అని చెప్తాడు. ఇది ఒక స్వభావం. కానీ వీడు ఈ కాలీయుడు చేసినటువంటిది ఆవిడ అనుకోలేదు, తమ భర్త అనుకోలేదు, వాళ్ళు మాట్లాడుతున్నారు అట్లనే. కాలీయుడి యొక్క తప్పుని చెప్తున్నారు, చూపిస్తున్నారు కాలీయుడు చేసినటువంటి తప్పు. ఈ కాలీయుడు తమోగుణ స్వభావం గలవాడు కనుకనే ఇతడు నీ మహిమను తెలుసుకోలేకపోయాడు, తమోగుణంతో ఆవరించినటువంటి వాడు. తమోగుణమే బ్రహ్మకే తమోగుణం సృష్టించినప్పుడు ఆయనకే ఆవరించలేదా? అట్లనే ఆవరించుకుంది వీడికి. ధర్మాత్ముడు ధర్మ పని చేశాడు, మంచిదే అయింది నిజమే, కానీ తమోగుణం ఆవరించింది కాబట్టి ఎక్కువ పాపాన్ని చేశాడు. అందుకని కాలీయుడికి నిజమైనటువంటి శిక్ష నువ్వు వేయాల్సిందే నిజమే, నీ మహిమను తెలుసుకోలేకపోయాడు ప్రభు అని వీళ్ళకి అర్థమైపోయింది పరమాత్ముడు యొక్క మహిమ. వీళ్ళు తపస్సులు కదా, జన్మలో సాధన చేసినటువంటి వాళ్ళు కదా, ఒక జన్మలో కలగడు కదా పరమాత్ముడు. జన్మ జన్మలోనూ మనం సాధన చేస్తూనే ఉండాలి. స్వామీజీ మోక్షం అంటే ఏమిటి అని అడిగేవాళ్ళు ఉన్నారు. సాధన చేయటం కదా, సాధనలో ఒట్టి సాధనే కాదు నీ స్వభావం రీతిగా తమోగుణాన్ని నాశనం చేసుకోవటం కదా. ఇంతవరకు ఎన్నో జన్మలతో తమోగుణంతో చేసినటువంటి పాపాన్ని నువ్వు అనుభవించక తప్పదు కదా. అందుకని ఈరోజు వచ్చేసి నేను 1 లక్ష జపం చేస్తున్నాను, 10 లక్షలు జపం చేశాను నాకు మోక్షం వచ్చింది అంటారు. ఎన్ని కోట్ల లక్షలు ఎన్ని జన్మలు నువ్వు ఎత్తినప్పటికీ నీకు మోక్షం రాదు నీకు. ఏంటి స్వామీజీ మీరు ఎట్లా చెప్పేస్తారు మోక్షం రాదు అని? ఎందుకంటే అంత పొడవు, అంత దారి, అంత పెద్ద దారి అది. అందుకని ఇప్పటికే దొరకదు నీకు మోక్షం. పోని ఎప్పటికైనా దొరుకుతుందా? ఇన్ని నువ్వు దాటినప్పుడు. ధ్రువుడిది కథ ఒకటి జ్ఞాపకం వస్తుంది నాకు, చాలా అద్భుతమైనటువంటి కథ. ధ్రువుడు తపస్సుకు వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో కొంతమంది కనపడతారు. అయ్యా నువ్వు మహావిష్ణువు దగ్గర కూర్చోవటానికి వెళుతున్నావు, మహావిష్ణు దర్శనానికి వెళుతున్నావు, నువ్వు చాలా సంతోషము, మాకు ఎన్నో జన్మల నుంచి చాలా అవస్థపడుతున్నాము, మేము రాజులైనప్పటికి కూడా మాకు సంతానం ప్రాప్తి ఉంటే బాగా అడుగుతావు, మాకు ఉందో లేదో అడిగి తెలుసుకుంటే మేము ఇక్కడే కాచుకో ఉంటాం, మళ్ళీ చిన్నపిల్లకాయ కాచుకో ఉంటాం, మళ్ళీ వచ్చినప్పుడు 6 ఏళ్ళు ఉంటుంది అంతే. తపస్సుకు వెళుతున్నాడు, నారాయణను చూడటానికి వెళుతున్నారు, వీళ్ళందరికీ నమ్మకం ఖండితంగా నారాయణను చూస్తాడు అని. ఎందుకంటే గురువు, అటువంటి గురువు నారదుడు, అంత పెద్ద గురువు నారదుడు. అందుకని వీళ్ళందరికీ కూడా ఒక నమ్మకం, ఖండితం విష్ణుమూర్తిని చూస్తాడు అని చెప్పి మనం అనుకున్నాం. ధ్రువుడు యొక్క విచారాన్ని కూడా మాట్లాడుకున్నాం, కానీ మళ్ళీ ఉపాధి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అట్లా వెళితే కావచ్చు అని మనసులో పెట్టుకుంటాడు. అటా వెళుతూ కొంతమంది వేరే వేరే విధంగా అడుగుతూ వెళ్ళారు. అన్ని ప్రశ్నలు జ్ఞాపకం పెట్టుకున్నాడు, చాలా ప్రశ్నలు వచ్చాయి, అవన్నీ జ్ఞాపకం పెట్టుకున్నాడు. చివరిలో ఒక ముసలివాడు ఇక ఉఫ్ఫంటే కింద పడిపోతాడు, ఈరోజు రేపు వెళ్ళిపోవచ్చేమో, జీవాన్ని వదిలేస్తాడు. అటువంటి వాడు లేచి మెల్లగా తపస్సు చేస్తున్నాడు. ఆ ముసలివాడు నడిచి ధ్రువుడికి నమస్కారం చేసి, నాయన నాకు మోక్షం ఎప్పుడొస్తుంది చెప్పగలవా అని అడుగుతావా నువ్వు వెళ్ళి? అటువంటిది అడిగేసి నారాయణుడు ఎప్పుడు నాకు మోక్షం వస్తుంది అని చెప్తాడా, అడుక్కొని వస్తావా నువ్వు? కానీ తాత అడుగుతాను, నీది కూడా నేను జ్ఞాపకం పెట్టుకుంటాను. అట్లా ఒక్కొక్కరు అడుగుతున్నారు, నారాయణ 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 శ్రీహరి కృష్ణ.